హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి 8 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం, ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కోసం. నేను ఎంత తీసుకున్నాను ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చాను, అది చూడండి. ముందుగా నేను బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నాను. దాన్ని ముందుగా మనం ఎంత అయితే బాడీ పార్ట్కి అవసరమో మనం చూసుకుని కట్ చేసుకోవాలి. నేను 10 ఇంచెస్ దగ్గరికి కట్ చేస్తున్నాను. ఇలా మనం 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకోవాలి. ఓకేనా, ఇలా 4 మడతలు రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ పెట్టాను. 12 దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ కూడా నేను 3 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 7 ఇంచెస్. ఖర్చు కోసం నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ వచ్చి ఆర్మ్ హోల్ రౌండ్ కోసం. సన్నగా ఉండే వాళ్ళకి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. వేస్ట్ వచ్చి 6.5 తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నెక్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 4 ఇంచ్ దగ్గర బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చి 3 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ నెక్ వస్తుంది, అందుకోసం ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం జార్జెట్ క్లాత్ తీసుకున్నాను. ఆ జార్జెట్ మీద వేసి మనం సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదులుకునే కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ క్లాత్ అయినా కూడా అప్పుడు మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎంబ్రాయిడరీ క్లాత్ తీసుకున్నాను. దాని మీద మనం ఈ బాడీ పార్ట్ని వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్ లెంత్ వచ్చి నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 5 ఇంచ్ తీసుకున్నాను. అక్కడ నుంచి డౌన్ వచ్చి 2.5, ఇలా కర్వ్ తీసుకోవాలి అక్కడ నుంచి. స్లీవ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచ్ తీసుకుంటున్నాను. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని మనం నెట్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం 4 మడతలు వచ్చేలా చూసుకుని దాని మీద మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ పార్ట్ని ముందుగా మనం ఇలా 2 ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసుకుని అక్కడ నుంచి ఒక వైపున క్రాస్గా వేసుకోవాలి. ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత మనం ఈ బాడీ పార్ట్ని తీసుకుని వేస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి.
ఓకేనా? చూడండి, నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఇలా బాడీ పార్ట్ పెట్టుకుని మనం పేస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరి ఉంటుంది కదా, అక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 12 వచ్చింది, 11.5 వచ్చింది. ఆ 11.5ని మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ వచ్చి నేను 24 ఇంచెస్ పెడుతున్నాను. కాటన్ లైనింగ్ లెంత్ వచ్చి 24. ఇలా మనం 24 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేస్తాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా పైన మనం వేస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా, దాన్ని ఇలా మిగిలిన క్లాత్ వేసుకుని మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఇలా కిందకి చేయి పెడితే మనకి ఎక్కడ వరకు క్లాత్ ఉందో తెలుస్తుంది, దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా పైన వేస్ట్ దగ్గర కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం క్రేప్ లైనింగ్ తీసుకున్నాం కదా, దాని మీద మనం లైనింగ్ క్లాత్ని వేసి కట్ చేసుకోవాలి. నేను ఈ క్రేప్ లైనింగ్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 26 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి. అదేవిధంగా వేస్ట్ పార్ట్ దగ్గర కూడా మనం కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం నెక్ క్లాత్ను కూడా తీసుకోవాలి. ఈ నెక్ క్లాత్ మీద కూడా మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ను వేసి వేస్ట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? లెంత్ వచ్చి నేను 28 ఇంచెస్ పెడుతున్నాను. మనకి క్యాన్ లేస్ ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేస్తాను. దీనికి కూడా నేను ముందు వీడియోలో చూపించాను ఆల్రెడీ. అదేవిధంగా దీనికి కూడా నేను అటాచ్ చేస్తాను. ఓకేనా? ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా సెకండ్ లేయర్ కూడా నేను కట్ చేస్తున్నాను నెట్. దీని లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ పెడుతున్నాను. ఈ థర్డ్ లేయర్ వచ్చేసి నేను కొంచెం జిగ్ జాగ్గా కట్ చేస్తున్నాను. రుమాల్ కట్ అంటారు కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఆ వీడియో వచ్చి మిస్ అయ్యింది, నేను ఆల్రెడీ ముందు వీడియోలో కట్ చేశాను, చూడండి. కావాలంటే ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? 24 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం సెకండ్ లేయర్. ఓకేనా? కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్.
అదే విధంగా బాడీ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్లో ఈ కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, దానికి నెక్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీని మీద జార్జెట్ క్లాత్ను వేసి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నేను పై వైపున స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనం నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఓకేనా, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మనం ఎంబ్రాయిడరీ క్లాత్ని వేసి స్టిచ్ చేసుకోవాలి చుట్టూ కూడా. మనం బీడ్స్ అనేవి ఏమన్నా ఉంటే దాన్ని ముందుగానే తీసేసుకోవాలి, లేదంటే మనకి నీడిల్ అనేది విరిగిపోతుంది. కాబట్టి ఎక్కడైనా బీడ్స్ కానీ కుందన్స్ కానీ ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు తీసేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను నెక్ లెంత్ వచ్చి 3 ఇంచెస్ పెట్టాను నెట్ క్లాత్కి. అది కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకుని క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ని తీసుకొని మనం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ని బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత మనం జార్జెట్ క్లాత్ని తీసుకోవాలి. దాన్ని ఇలా మనం 4 సైడ్స్లో కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా 4 సైడ్స్ కూడా మనం డబుల్ ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని నేను 3.5 ఇంచెస్ వరకు పెట్టాను. అక్కడ నుంచి మనం ఇలా వి షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా వి షేప్ రావాలి. వి షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. అక్కడ ఈ మిడిల్లో చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. చివరి వరకు కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి వి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా రెండో సైడ్ కూడా మనం షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. నేను ఇందులో ఒక పీస్ని తీసుకుని ఇలా స్టిచ్ చేశాను హ్యాండ్స్కి, ప్లెయిన్ వచ్చిందని. కింద వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో మనం చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఆ కట్ ఇచ్చిన దగ్గర షోల్డర్ దగ్గర పెట్టాలి. అక్కడ నుంచి ఒక వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి ముందుగా. ఓకేనా, అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి వెనకకి స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ దగ్గర వరకు రావాలి. ఓకేనా, స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం థర్డ్ అనేది స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి ఈ థాడ్ని. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ పార్ట్లో మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా. ఈ పార్ట్ మనం ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చింది కదా, ఆ పార్ట్లో అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా క్రేప్ లైనింగ్ ఉంది కదా, దానికి కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి బాటమ్ సైడ్. ఓకేనా, ఇప్పుడు మనం నెట్ క్లాత్కి ఇలా హార్స్ హెయిర్ బ్రైడ్ అంటారు, దాన్ని అటాచ్ చేసుకోవాలి. లేదా క్యాన్ లేస్ అనే అంటారు, ఇది అమెజాన్లో అవైలబుల్లో ఉంది, ఏదైనా లోకల్ మార్కెట్లో కూడా ఉంటాయి. ఓకేనా, నేను ఫస్ట్ లేయర్కి, అదేవిధంగా సెకండ్ లేయర్కి, థర్డ్ లేయర్కి కూడా నేను స్టిచ్ చేశాను దీన్ని. ఓకేనా, ఇలా ఈ నెట్ క్లాత్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఈ 5 లేయర్స్ వస్తాయి మొత్తం, ఈ 5 లేయర్స్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. 4 వస్తాయి, ఇంకో 5 వచ్చేసి ఫుల్ సర్కిల్ కదా, ఇవి స్టిచ్ చేసిన తర్వాత అటాచ్ చేసుకోవాలి. అది ఓకేనా, ఇలా 4 లేయర్స్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మన ఈ 4 లేయర్స్ని కలిపి వేస్ట్ మెజర్మెంట్ చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఒక్కొక్క లేయర్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. అన్నీ సమానంగా చూసుకోవాలి ముందుగా అన్ని లేయర్స్ని. ఇలా కరెక్ట్గా ఉన్న తర్వాత ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం నెట్ క్లాత్ని స్టిచ్ వేసుకుంటున్నాం, అందుకోసం ఆ లేయర్ని మాత్రమే ఫ్రంట్కి కొంచెం లాగి పట్టుకోవాలి, మిగతావి అలాగే ఉంచాలి. ఇలా నెట్ క్లాత్ని మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఓకేనా. అదే విధంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఒక నెట్ క్లాత్ని లోపలికి పెట్టి ఇంకొక నెట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని బయటికి ఇలా బయటికి తీసుకుని దాన్ని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా 4 స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం బాడీ మెజర్మెంట్ని బట్టి మనం మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి, సైడ్ జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా అటాచ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 14 కదా, ఆ 14 దగ్గర మార్క్ చేశాను. అదేవిధంగా వేస్ట్ వచ్చి 13 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఫ్రాక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.